ఓం గణానాన్త గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనస్వం మనస్మూతి విశ్వేత సాధనం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం సంతోషం మూడక్షరాల చిన్న పదం, కోట్లు ఖర్చు చేసినా పొందలేనిది. ఒకప్పుడు ఈ ఇంట్లో సంతోషం వెళ్లి విరిసేది. రామచంద్రయ్య గారు ఈ ఇంటికే కాదు, ఊరికి కూడా పెద్దే. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు, వెంకట్రావు, చంద్రం. వెంకట్రావు పెళ్ళవగానే ఇల్లరికం వెళ్లి మామగారు వాళ్లతో సిటీలో సెటిల్ అయ్యాడు. బోళా మనిషి. చంద్రం రామచంద్రయ్య గారి వెంటే ఉంటూ లక్ష్మణుడిలా ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటాడు. రామచంద్రయ్య గారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రసాద్కి తండ్రి ఎంత చెబితే అంత, రెండవవాడు సూరి, తల్లిచాటు బిడ్డ. ఇంట్లో అందరికీ తలలో నలుకలా ఉంటూ అందరి సమస్యల్ని తండ్రికి అన్నకి చేరవేస్తూ ఉంటాడు. తమ్ముళ్ళు కోడళ్ళు కొడుకులతో ఆయన చాలా సంతోషంగా ఉండేవారు. ఆయనకు ఒక కూతురుండేది, పేరు పద్మావతి. ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళింది. దురదృష్టవశాత్తు పెళ్లైన రెండేళ్లకే యాక్సిడెంట్లో మరణించింది. ఆ రోజు నుండి ఇంట్లో సంతోషం పోయింది. అంతా కలిసే ఉంటారు, కానీ సంతోషం మాత్రం లేదు. అందరి మనసుల్లోనూ చిన్న బాధ. ఆయన తమ్ముడు చంద్రం మాత్రం పోయిన ఆ సంతోషాన్ని తిరిగి తేవాలనుకుంటున్నాడు. అందుకు తన కూతురు పెళ్లిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఇక నీ పెళ్ళైన తర్వాత వెయిట్ చేస్తే బాగుంటుందేమో. కరెక్టే బాబాయ్, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు కూర్చో అన్నయ్య, బయట అన్నయ్య వెయిట్ చేస్తున్నాలే. నాన్న ఎవరు సీతిగడ? ఇంకెవరు దొరకలేదా మీకు? వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దున అనగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ, వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్, పొద్దున పని మీద వెళ్తున్నట్టున్నావు, ఎలకేం చేస్తాం? మీలా బేవర్సలా తిందిరగడానికి మా అయ్యలు అవసరమే సంపాదించలా. మీలాంటి వాళ్ళ వల్ల ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరే దుర్గ వచ్చేస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే దుర్గా, ఎంగేజ్మెంట్ వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చావా? ఎలుకలు పట్టి ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా, అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా, మన రేంజ్కి మనం ఏ భూమి కథను సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవరా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిట్రా ఈ కన్న కట్టడం? వైపుడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం చేత కాదు, కానీ ఈ వెద వేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు వాడి మొహం నువ్వు. నువ్వు అమితా బచ్చన్ లాగా ఉంటా, నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడి. నీకు లేదా నాకు ఎలాగొస్తుంది? ఆ నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను. లేవా అందంగానే ఉంటాడు. అబ్బా మళ్ళీ తిట్లేనా? వాడేదో MBBS ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయితే వచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? విజయవాడ బెంజ్ సర్కిల్ అనమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు. ఉండడు. ఎక్కడ ఉన్నాడు? రే ఇల్లు గుర్తుపెట్టు చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. చూడు ఇదే ప్రశ్న. చిత్రభాను నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అనగా మే 9వ తేదీ గురువారం ఉదయం 10:35 వివాహము జరిపించడుకు పెద్దల సమక్షంలో నిశ్చయింపబడినది. అయ్యా మీరు హులు తాంబూలాలు మార్చుకోండి. వందే రాజా వందే బృహస్పతి. నాకున్న నెట్వర్క్ గురించి నీకు తెలుదు బాబాయ్. బుష్కి యోగా నేర్పించేవాడిది మన పెద్దవాడే. వాడిని ఎలాగైనా సరే ఫోన్ లో పడేసి వైట్ హౌస్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ నేను తీసుకొస్తా కదా. ఆ సంగతి నాకు వదిలే బాబాయ్, నేను ఎలాగైనా తీసుకొస్తా కదా. సార్ స్వీట్స్ దేనికి? అయ్యి బాబు ఎందుకంటేంటి? మొత్తం లగ్నాలు ఫంక్షన్ అయిపోయిందండి, మీరు ఇంకా లాంగ్ అయితే. ఓహో అయితే అందరు నా కోసం వెయిటింగ్ అనమాట. వస్తున్నానండి. దుర్గా సినిమాకి వెళ్దాం, వస్తావా? వద్దులే, నేను లేడీస్ తో సినిమాకి రాను. ఎలా ఇచ్చిందండి? తీసి మ్యాన్లే. ఏమంటది? పల్లో పని నా పెళ్లి కూడా చేసేకూడదు అంటుంది. అమ్మాయ్యా ఎన్నాళ్ళైందిరా మళ్ళీ నీ మొహంలో నవ్వు చూసి. పద్మావతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీడు నవ్వడమే మానేశాడు. బావగారి మొహంలో నవ్వెప్పటికీ ఇలాగే ఉండాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటది? కారిలో ఉన్న పొద్దు భర్తని కొడుకుని పెళ్లికి పిలిచి అందరం కలిసిపోవాలి. నీకు చెప్పే అంతటి వాణ్ణి కాను. ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం, పెద్దలు కాదండం, పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి. ఇప్పటికైనా అవునరా, నీ కూతురే చనిపోయింది, ఇంకా అల్లుడి మీద కోపం దేనికి?
మామయ్య, మీరు పెళ్లికి ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకోండి, కానీ మేమెవరిని పిలవాలన్నది మాత్రం దయచేసి మాకే వదిలేయండి. అర్థం లేకుండా మాట్లాడకు లక్ష్మి. పెళ్లి చేయించు చేయమంటావు? చనిపోయిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని బాధపడమంటావా? లేక మన అమ్మాయిని మనకు కాకుండా చేసిన వాడిని నెత్తికెక్కించుకుని మర్యాద చేయమంటావా? ఏం చేయమంటావు? అసలు వాళ్ళు కలిస్తే ఎంత కలవపోతే ఎంతమ్మా? అదే పోయిన తర్వాత. అది పోయి ఉండొచ్చురా, కానీ తన కొడుకు బతికే ఉన్నాడు కదా, వాడిని చూడాలనిపించడం లేదా? అది కాదమ్మయ్య, మన మనవాడికి మనం ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నీ కోసం కాకపోయినా మా కోసం ఒప్పుకో. అవును నాన్నగారు. నాకు టైం అవుతోంది, వెళ్ళుండొచ్చు. Hi. Got some mail? Yep. Thank you. You're welcome. ఏంటది? పద్దు వాళ్ళ బాబాయ్ లెటర్ రాశాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించి పెళ్లికి రమ్మంటున్నాడు. పెళ్ళెప్పుడు? ఏ, వెళ్తారా? ఆ, వద్దా? ఎందుకు వెళ్ళాలి? పద్దు బతుకున్నంత కాలం మా వాళ్ళు అని వాళ్ళని తలుచుకుని ఏడ్చేది. అప్పుడు మనం ఎన్ని ఉత్తరాలు రాసినా ఫోన్లు చేసినా వాళ్ళు పలికారా? చివరికి అది పోయిన తర్వాత అంత బాధలోనూ మనం ఫోన్ చేస్తే నువ్వన్నది నిజమే అనిత. కానీ నీకు సంగతి గుర్తుందా? పద్దు రోజుకొకసారైనా మనం అందరం కలిసి వాళ్ళ ఊరెళ్ళాలి, తన ఫ్యామిలీతో కలిసిపోవాలి, లక్కీని వాళ్ళందరూ తీసుకుని ముద్దాడాలి అంటుండేది. మనకిప్పుడు అవకాశం వచ్చింది. కనీసం వీణైనా వాళ్ళకి దగ్గర చేస్తే పద్దు ఎక్కడున్నా సంతోషిస్తుందన్న నమ్మకం. రేపు ఇండియాలో వాళ్ళు మనకు నచ్చలేదనుకో, నెక్స్ట్ ఫ్లైట్ కే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు బావా? యు ఆర్ రైట్. సో అయితే మనం పెళ్లికి వెళ్తున్నాం. రా, అంటే కూర్చున్నాం. ఓకే, మేము అలా గిఫ్ట్ షాప్ కి వెళ్ళి వస్తాం. ఓకే, మీరు కూర్చోండి. రారా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ ప్లీజ్? ష్యూర్. ఓ wow, lovely gift. Please pack this for me. I'm sorry sir, this is the last piece and he's just taking it. Chuste Indian la unnao, neeku endukamma inta manchi gift? Take this sir. Thank you. You're welcome. Na Indian wife cousin kosam. Teluga anaya, sorry anaya, nu telugodu van telika edo vaagesanu. Aa gift ante maa would be chaala ishtam. Ivva please. చింటు బంటు నానా కన్నా హర్చన్ షారుఖ్ ఖాన్ లో ఉన్నాడు సార్. మీరే చెప్పండి, వైఫ్ చెల్లెలు గొప్పదా, లవర్ గొప్పదా? ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును సార్. కక్క సార్, ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఏంటి ఇదంతా? మరి ఇంకేం, చిన్నదేగా. నీ పద్ధతి నాకు నచ్చలేదు, నేను ఇవ్వను. ఫ్లైట్ 1 అవర్ లేట్ అండి, కూర్చో. అబ్బా, హలో హలో, ఇది నీ దగ్గర. ప్లీజ్ అన్నయ్య, అలా చూడకు, నా బాధ అర్థం చేసుకో. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారని న్యూజిలాండ్కి వచ్చి మా మామయ్య దగ్గర పెరిగాను. 10 ఇయర్స్ బ్యాక్ మా మామ కూడా చనిపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయితో పాటు నేను మెడిసిన్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, పెళ్లి కూడా ఓకే అన్నారు. కానీ ఆ విషయం నన్నే అడగమన్నారు. ఈ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే ఆ అమ్మాయి ఓకే అంటుందని నా నమ్మకం. ప్లీజ్. ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే, అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి. డాడీ,
నాకీ నీళ్ళు ఎందుకు వేట్కలేవు? ఎందుకంటే ఎందుకు బావా? ప్లీజ్ నన్నేం అడగద్దు, నేనే టెన్షన్లో ఉన్నాను. చూడు బాబు, నీరెప్పుడు అది ప్రవహించే నేలను బట్టి రంగు మారుతూ ఉంటుంది. ఇది బురద నేల కదా, అందుకని తెల్లగా ఉండవు. థ్యాంక్ యూ సార్, నేను అదే అనుకుంటున్నాను. తాతగారిని థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాతయ్య. నాకు అలవాటేలే బాబు. పదండి. వాడికి అలవాటేనండి, కింద పట్టం. లక్కీ ఆగరా, వెంకటపాలెం ఎక్కడండి? నేను ఆ ఊరే వెళ్తున్నాను. అదిగో మా కార్ కూడా వచ్చింది, రండి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. అవును, మీరు ఊరు కొత్తగా ఉన్నట్టున్నారు, ఎవరింటికి వెళ్ళాలి? ఏమిటి? రామచంద్రయ్య గారింటికి అండి. మీరు? నేను వాళ్ళ ఇంటి అల్లుడినండి, న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. నాన్నగారు, కలెక్టర్ గారు ఏమన్నారు? అవన్నీ తీరిగ్గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ముందు కార్యక్రమం. హలో హలో పెద్దనా, ఏంటి లిఫ్ట్ ఇస్తాను వెళ్ళిపోయాడు? ఎవరి పెద్దనా? ఎంతసేపు మీరు మాట్లాడింది రామచంద్ర గారితో అండి.